ఎప్పుడూ సత్యమే గెలుస్తుందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఏ సందర్భంలోనైనా తాను చేయగలిగిందే సీఎం జగన్ చెప్తారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి జగన్ అన్న మంత్రి వేణు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం దేశానికి ఆదర్శం అంటూ ప్రశంసించారు. వృద్ధులు వికలాంగులు పడుతున్న బాధ నుండి ఉపశమనం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి జగన్ అన్నారు వేణు. ముఖ్యమంత్రి గారికి సత్యమేవ జయతి సత్యమే జయిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఏ సందర్భంలోనూ కూడా జరగంది చెప్పడు, చేయలేనిది చెప్పడు, చేయగలిగిందే చెప్తాడు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయము కూడా దేశానికి ఆదర్శమని అందరూ కొనియాడుతున్నారు. సుమారుగా 10 పోర్టులు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాల్లో పోర్టు వస్తే ఎన్ని వేల మందికి ఉపాధి కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో అది డెవలప్మెంట్ కాదు, అంటే వాళ్ళు చేస్తే డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు చేస్తే అబ్బా ఆహా ఓహో ఓహి అనేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, దానితో పాటుగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం సుమారుగా 17 మెడికల్ కళాశాలలు పెట్టడం అనేటువంటిది, ఇది అభివృద్ధి కాదా? ఒక వృద్ధుడు వికలాంగుడు పడుతున్నటువంటి బాధ నుంచి ఉపశమనం కలగడానికి వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది తీసుకురావడం జగన్కి సాధ్యమైందా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచించాడా? ఇవాళకి రాష్ట్రంలో ఉన్న పెద్ద నమ్మకం ఏంటంటే జగన్ గారికి జనంపై నమ్మకం ఉంది, జనానికి జగన్ గారిపై నమ్మకం ఉంది. ఇది రేపు పడే ఓటు గ్రాటిట్యూడ్ ఓటు అంటారు. నిన్న మీ TV9 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమారుగా లక్షల మంది దాన్ని చూడడానికి తహతహలాడారు, వీక్షించడానికి తహతహలాడిన సందర్భం చూసినట్లయితే సీఎం గారి నోటి ఏ మాట వస్తుందని ప్రజలు ఎంత క్యూరియాసిటీతో ఉన్నారు, ఎంత తహతహలాడుతున్నారు అనేది ఒక్కే ఉదాహరణ. రేపు ఖచ్చితంగా సీఎం గారు మాట ప్రజలు శిరోధార్యంగా భావిస్తారనేటువంటిది ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది.